ఈ పిండితో స్నాక్ ఐటెం తయారు చేసుకుందాము. దానికి కావాల్సినవి కొంచెం బియ్య పిండి తీసుకున్నాము. దానిలోకి పెద్ద ఉల్లిపాయి కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, పెసరపప్పు, పచ్చెనపప్పు అక్కడిసేపు నానబెట్టుకున్న ఈ రెండింటిని, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బియ్య పిండిలు వేసి కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని మనము ముందుగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చెనపప్పు, అల్లం ఈ మొత్తాన్ని పిండి వేసేసుకుందాము. నీళ్ళు పోసుకొని కలుపుకుందాము. ఈ విధంగా పిండి కలుపుకోవాలి. నేను చెప్పటం మర్చిపోయాను, ఒక స్పూన్డు రాగి పిండి కూడా దీంట్లో వేసుకోవాలి. రాగి పిండి ఏ విధంగా తయారు చేయాలో మా ఛానల్లో చూపించాను. ఆ పిండిని నేను దీంట్లో యూజ్ చేసుకున్నాను. ఒక స్పూను రాగి పిండిని దీంట్లో కలుపుకున్నాను. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేడైంది. ఈ విధంగా మనము చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నూనెలో వేసుకుందాము. నూనెలో వేసుకున్నాను. దీన్ని దోరగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాము. చూసారి చక్కగా పప్పులు కనిపిస్తా, కరివేపాకులు అన్ని కనిపిస్తా, అంత బాగుందో. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎర్రగా కాలింది. ఇప్పుడు మనం స్టవ్ నుంచి తీసుకుందాము. ఇంకోటి వేసుకుందాము. ఇంకా ఈ విధంగా చేసుకోవాలి. నేను ఆ కొంచెం పిండి చూపించడానికి తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉండే బియ్య పిండికి కొంచెం రాగి పిండి కలుపుకొని వడలుగా తయారు చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వీటిని మనము లంచ్ పిల్లలకి కానీ పెద్దలుగా లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు ఈవినింగ్ టైం తినమని చెప్పాలి. చాలా చాలా టేస్టీగా బాగుండే, స్పైసీగా ఉండే ఏంటంటే బియ్య పిండి వడలు. దానికి కొంచెం రాగి పిండి కలుపుకొని ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవ్వనండి, నేను చూపించిన పిండికి ఇవి వచ్చా. చూసారని చక్కగా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇవ్వనండి, వడలు రెడీ అయిపోయాయి. వీటిని కొంచెం మందంగా చేసుకోవాలి, పచ్చగా చేసుకుంటే మాడిపోతాయి. చూసారు మెత్తగా ఉన్నాయి, చూడండి మెత్తగా ఉంది. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మనం తినేటప్పుడు పంట కింద ఇవి పడతా ఉంటాయి. శనగపప్పు, పెసరపప్పు, ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. నేను బియ్యాన్నండి రాత్రిపూట కాసిన నానబెట్టుకొని ఉదయాన్న నీళ్లు ఉంచుకొని ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకున్నాను బియ్య పిండి. దానిలో కొంచెం రాగి పిండి వేసుకున్నాను. రాగి పిండి వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ రాగి పిండి వేసుకుంటే టేస్టీగా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోండి. మీరు కూడా ఎంత రుచికరమైన బియ్య పిండి వడలు చూడండి టేస్టీగా బాగుంటాయో మీరు కూడా చూడండి, తిరిగి చూడండి. ఇదిగోనండి, ఇదిగో చూసారుగా ఎంత చక్కగా ఎంత బాగుందో.